హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇంకా థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇవాళ వీడియోలో టెర్రస్ ని కూల్ చేసేలాగా పెయింట్ ఎలా వేయించుకోవాలి, ఏ పెయింట్ వేయించుకోవాలి, అలానే అదే పెయింట్ మనకి వాటర్ ప్రూఫింగ్ కింద కూడా యూజ్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలి అనేది మొత్తం చెప్తాను. మీకున్న డౌట్స్ అన్నీ పోతాయన్నమాట. మీది విలా అయినా సరే లేదా ఫ్లాట్ అయినా సరే మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే వస్తాయి. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ విలా అన్నమాట. సో డూప్లెక్స్ హౌస్కి అయితే ఎలా వేయించాలి, ఫ్లాట్కి ఎలా వేయించాలి అనేది చెప్తాను. ఇక్కడ వేయించాము మేము, మా ఫ్లాట్కి కూడా వేయించామన్నమాట. ఈ టెర్రస్ వచ్చేసి విల్లా టెర్రస్ 1200 SFT, మా ఫ్లాట్ టెర్రస్ వచ్చేసి 1600 SFT అన్నమాట. సో ఫస్ట్ అసలు చాలా వేడిగా ఉంది కదా, ఏదైనా ఇలాంటివి చేస్తే సమ్మర్లో స్టార్ట్ అయ్యే ముందే చేసేయాలన్నమాట. సో ఎండ స్టార్ట్ అవ్వకముందే చేసేస్తే మనకు కూడా కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను చాలా వరకు రీసెర్చ్ చేస్తూ ఉండే ఏది వేయిస్తే బెటర్ అనేసి. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇలా వేయించడం. సో ఇంకా సరే అని డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్కి వెళ్ళి అలా అడుగుతుంటే కొంతమంది ఏమో పౌడర్ వేయించమని చెప్పారు, కొంతమంది ఏమో పెయింట్ వేయించమని చెప్పారు. పెయింట్ విషయానికి వస్తే బోల్డ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. సో అసలు ఏది వేయించాలి ఏంటి ఏది తెలియకుండా మొత్తానికి బాగా రీసెర్చ్ చేసి అన్నిట్లో బెస్ట్దే వేయించాము. ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుందన్నమాట. అండ్ ఇది ఫినిష్ అయ్యి 2 డేస్ అయింది. బా చాలా చల్లగా ఉంది అసలు, అంటే ఏ మాత్రం కూడా ఎండ తెలియట్లేదు. అండ్ ఇంట్లో ఎలా ఉంది అనేది కూడా నేను చెప్తాను. యాక్చువల్గా అయితే ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది. నేను మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను, ప్రోడక్ట్ తీసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని కోటింగ్స్ వేశారు, ఎంత ప్రైస్ అయింది, మీది డూప్లెక్స్ హౌస్ అయితే ఎంత ప్రైస్ అవుతుంది, మీది ఫ్లాట్ అయితే ఎంత ప్రైస్ అవుతుంది, ప్లస్ ఇదే మనకి వాటర్ ప్రూఫింగ్ కింద స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మేము వర్క్ డూప్లెక్స్ హౌస్లో స్టార్ట్ చేసామండి. ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి టోటల్ 2800 SFT అనమాట. సో బాల్కనీస్ అండ్ స్టెప్స్ ఇవన్నీ పోగా టెర్రస్ వచ్చేసి అరౌండ్ 1200 ఉంటుంది అనేసి మేము ఎస్టిమేట్ చేసాము. దాన్ని బట్టి మెటీరియల్ తెచ్చుకోవడం కానీ అవన్నీ కూడా మాట్లాడుకున్నాం అనమాట. సో ఒక రోజు మొత్తం కూడా డెడికేటెడ్గా క్లీనింగ్కి పెట్టుకోవాలండి. సో వాళ్ళతోనే మేము క్లీనింగ్ కూడా మాట్లాడేసుకున్నాం అనమాట. టోటల్ క్లీనింగ్ చాలా నీట్గా చేయించాలి. సో ఇది వచ్చేసి ఒక 3 ఇయర్ ఓల్డ్ డూప్లెక్స్ హౌస్ కాబట్టి కంపారిటివ్లీ త్వరగానే అయిపోయింది. ప్లస్ ఇక్కడ ప్రెషర్ వాషర్ కూడా ఉండే అనమాట, దానివల్ల కూడా ఇంకా చాలా నీట్గా అయిపోయింది. మనం ప్రాపర్గా క్లీన్ చేయించకపోతే ఏమైందంటే ఫ్యూచర్లో 1-2 ఇయర్స్ తర్వాత ఎక్కడైతే సరిగ్గా క్లీన్గా అవ్వలేదో అక్కడ వరకు పెయింట్ పెచ్చులూడిపోతూ ఉంటుందన్నమాట. అందుకే సర్ఫేస్ చాలా క్లీన్గా అవ్వాలి. సో 1 డే మొత్తం కూడా మేము క్లీనింగ్కే పెట్టేసి బాగా ఆరిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేసాము. సో మేము మెటీరియల్ మేమే కొనుక్కొని వచ్చాము, వాళ్ళకి పర్ డే ఇంత అన్నట్లుగా లేబర్ ఛార్జెస్ పే చేసామన్నమాట. మెటీరియల్ వచ్చేసి ఒక 4 లీటర్స్ ప్రైమర్ ప్లస్ ఒక 20 లీటర్స్ పెయింట్ తెప్పించామండి. రెండు కూడా ఏషియన్ పెయింట్స్ బ్రాండ్వే. పెయింట్ వచ్చేసి ఏషియన్ పెయింట్ స్మార్ట్ కేర్ డ్యాంప్ ప్రూఫ్ అనమాట. ఇదే మనకి వాటర్ ప్రూఫింగ్ కింద కూడా యూజ్ అవుతుంది, ఇదే మనకి టెంపరేచర్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఒక్కటే పెయింట్తో మనకి 2 పనులు అయిపోతాయి. అండ్ దీని మీద ఏముందంటే 8 ఇయర్స్ వారంటీ ఉంది, ప్లస్ నార్మల్ కంటే కూడా 10 డిగ్రీస్ మనకి టెంపరేచర్ తగ్గుతుంది అనేసి ఉంది. సో టోటల్ నేను 3 డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది చెప్తాను వీడియోలో. ఫస్ట్ ప్రైమర్తో స్టార్ట్ చేశారు, మొత్తం ప్రైమర్ వేసేసారనమాట. ఇది ఒకటే కోట్ వేస్తారు ప్రైమర్ది. ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా ఏదైతే ఏషియన్ పెయింట్ స్మార్ట్ కేర్ డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ అని చెప్పానో అది 2 కోట్స్ వేస్తారు. ప్రతి కోట్కి మధ్యలో ప్రాపర్ టైమింగ్, ప్రాపర్ బ్రేక్ అనేది ఇవ్వాలన్నమాట. ఇవి ఆరుతూ ఉండాలి. ఫస్ట్ మేము ఇది చేయించాలి అనుకున్నప్పుడు షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏం చెప్పారంటే చీప్గా అయిపోవాలి అంటే ఒక బస్తా పౌడర్ ఉంటుంది, దాన్ని వాటర్లో కలిపి వేయించేస్తే సరిపోతుంది అన్నారు. చాలా తక్కువ అవుతుంది, బస్తా మొత్తం కూడా 600-800 అవుతుంది అంతే అని చెప్పారు. సో ఫస్ట్ అదే వేయిద్దాం అనుకున్నాం, కానీ దానివల్ల కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గట్టిగా వర్షం పడింది అనుకోండి 2-3 సార్లు ఆ పెయింట్ మొత్తం పోతుంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది అనేసి. అలానే ఏ స్ట్రక్చర్కి అయినా కానీ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. సో ప్లంబింగ్ ఇష్యూస్ రాకముందే ప్రాపర్గా వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే బెటర్ కదా. సో అది కూడా చేయిద్దామని ఎప్పటి నుంచో ఉండే,
ఇంకా ఈ పెయింట్ అయితే వాటర్ ప్రూఫింగ్ కింద కూడా అవుతుంది, అలానే ఇంకా టెంపరేచర్ కూడా తగ్గుతుంది అనేసి బాగా రీసెర్చ్ చేసి మేము ఈ పద్ధతికి వెళ్ళామన్నమాట. సో ఇంకా ప్రైమర్ వచ్చేసి వీళ్ళు అప్లై చేస్తున్నారు. పెద్ద టైం ఏం పట్టదు, అప్లై చేయడానికి టైం పట్టదు, మధ్య మధ్యలో వాళ్ళు 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చుకుంటారనమాట. దానివల్ల మనకి ఎంటైర్ డే తీసుకుంటుంది వర్క్ వచ్చేసి. సో ఒకరోజంతా క్లీనింగ్ అవుతుంది, ఒకరోజంతా పెయింటింగ్ అవుతుంది, టోటల్ 2 డేస్ ఆఫ్ వర్క్ అనమాట. ఈ పెయింటింగ్స్తో పాటు 2 రోలర్స్, బ్రషెస్ అండ్ 2 కిలోల పుట్టి కూడా తీసుకొని వచ్చాము. సో తర్వాత క్రాక్స్ ఎక్కువ ఉంటే ఇంకొక 1 కిలో పుట్టి పట్టే అవకాశం ఉంటుంది, అది ఎక్కువ కాస్ట్ ఉండదు, 100-200లో వచ్చేస్తుంది. ఈ రోలర్స్, బ్రషెస్ ఇవన్నీ కూడా ఇంకా మిసిలేనియస్ ఐటమ్స్ అనమాట. సో మనకి కాస్ట్లో అవి ఒక +1000 కింద వేసుకోవాలి. ఈ పుట్టిలో వాటర్ యాడ్ చేసేసి ఎక్కడైతే మనకి క్రాక్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి సిమెంట్ ఊడిపోయి ఉందో అవన్నీ కూడా కవర్ చేసేస్తారు. ఇది మనకి ప్రైమర్ వేసిన తర్వాత అయినా చేయొచ్చు, ప్రైమర్కి ముందైనా చేయొచ్చు, బట్ పెయింటింగ్ అయితే ఇవన్నీ ఫిక్స్ అయిన తర్వాతే వేయాల్సి ఉంటుంది. సో జనరల్గా మీరు ఇప్పుడు పెయింటింగ్ వేయించుకోవాలనుకుంటున్నారనుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళండి, పెయింట్ షాప్కి. ఎంత SFT అనేది మీరు చెప్పినట్లయితే ఎంత పెయింట్ పడుతుంది అనేది వాళ్ళే చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గరే వర్కర్స్ ఉంటారు, మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. పర్ డే 1000-1200 or 1500 ఏరియాని బట్టి వాళ్ళ లేబర్ ఛార్జెస్ ఉంటాయి, ఇద్దరు చేస్తారు జనరల్గా. అండ్ పెయింట్ వచ్చేసి ఎన్ని లీటర్స్ వాళ్ళు తీసుకోమంటే అంత మనం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళైతే మాకు కరెక్ట్గానే చెప్పారు, 20 లీటర్స్ పడుతుందని చెప్పారు, 20 లీటర్స్ పట్టింది. సో ఇంకా పెయింట్ కాస్ట్ వచ్చేసి 20 లీటర్స్ ఈ ఏషియన్ పెయింట్స్ది 7800 పడిందండి. అండ్ ప్రైమర్ వచ్చేసి 3000 వరకు పడింది. ఇంకా ఎక్స్ట్రా బ్రషెస్ అండ్ రోలర్స్, పుట్టి, ఇంకా కొన్ని క్లీనింగ్ బ్రషెస్ ఇవన్నీ కలిపి ఇంకొక 1000 వరకు అయ్యాయన్నమాట. మేము ఈ పెయింటింగ్ కంటే ముందు టైల్స్ వేయిద్దామని కూడా చూసామండి. సో టైల్స్ కాస్ట్ వచ్చేసి ఒక SFTకి ఒక టైల్ పడుతుంది, అండ్ పర్ టైల్ 26 రూపీస్ పడుతుంది అనమాట, అంటే అలాంగ్ విత్ దానికి వచ్చే గమ్ అండ్ వర్క్ అన్నీ కలిపి. సో ఆ కాస్ట్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 50,000 వరకు పోతుంది. అందుకనే సరే ఇంకా అంత అంటే కష్టంలే అనేసి ఈ పెయింటింగ్కి ఫిక్స్ అయిపోయాము. బట్ మీకు బాగుంది, మీకు బడ్జెట్ ఉంది అండ్ ఓన్ హౌస్ అయితే గో ఫర్ టైల్స్. ఒకవేళ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నా కానీ టైల్స్ అయితే బెస్ట్ అనమాట. మాకైతే టెర్రస్ గార్డెనింగ్ ప్లాన్ ఏమీ లేదు కాబట్టి వాటర్ ప్రూఫింగ్ పర్పస్కి అనేసి మేము ఇది చూస్ చేసుకున్నాము. సో ఏషియన్ పెయింట్స్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కాస్ట్ అవుతుంది. అంతేకాకుండా దీనికంటే కూడా ఇంకా ఎక్కువ వారంటీ ఉండాలన్నా, ఇప్పుడు ఇది 8 ఇయర్స్ వారంటీ కదా, మీకు ఒక 10-15 ఇయర్స్ వారంటీ ఉండేలాగా, ఇంకా ఇది వచ్చేసి 10 డిగ్రీస్ తగ్గిస్తుంది కదా, 15-20 డిగ్రీస్ తగ్గించేలాగా కూడా పెయింట్స్ ఉన్నాయి, అవి ఇంకొంచెం కాస్ట్ అవుతాయి అనమాట. ఎవరైతే పౌడర్స్ వేయించారో వాళ్ళతో కూడా మాట్లాడామన్నమాట. పర్సనల్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, బాగా వర్షాలు పడ్డాయనుకోండి, ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడతాయి కదా, ఆ టైంలో మొత్తం పౌడర్ అంతా పోతుంది, ఇంకా కూలింగ్ ఎఫెక్ట్ పోతుంది అన్నారు. అందుకే ఇంకా మేము పౌడర్ తీసుకోలేదు. అండ్ జస్ట్ నేను 2 కోట్స్ అయిపోయిన తర్వాత నించొని చూశాను, చాలా చల్లగా ఉంది. ఈ పెయింట్ ఏంటంటే ఎండని అసలు అబ్జార్బ్ చేసుకోదన్నమాట, రిఫ్లెక్ట్ చేసేస్తుంది, అందుకే చాలా చల్లగా అనిపించింది. అండ్ ఇంకా ఇది వచ్చేసి కంప్లీట్గా ఫినిష్ అయిపోయిన తర్వాత మేమైతే పైన ఒక ఓపెన్ స్టోరేజ్ రూమ్ కూడా ఉంది, దాంట్లో కూడా వేయించేసామన్నమాట. ఎందుకంటే దాంట్లో ఎండ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ ఎండ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. సో టెర్రస్లో మీకు ఏ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసేస్తేనే బెటర్, అప్పుడే మనకి హీట్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. సో మేము అన్ని చోట్ల వేయించేసామన్నమాట నీట్గా. అండ్ దగ్గరుండి వేయించుకోవాలండి, తప్పదు. అలానే సమ్మర్ ఇంకా మరీ పీక్కి వెళ్ళకముందే వేయించుకుంటే బెటర్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ పోయేది ఉంది కదా, అక్కడ కూడా వేయించేసామన్నమాట ఏది వదలకుండా. అలానే ఇప్పుడు గోడకి ఒక 2 ఇంచెస్ పైకి వెళ్ళేలాగా వేయించాలి, సో గోడ నుంచి వచ్చే హీట్ కూడా నేలలోకి రాకుండా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా 3 BHK ఫ్లాట్లో స్టార్ట్ చేసామండి. ఇది చాలా ఛాలెంజింగ్ ఏరియా అన్నమాట. మా ఫ్లాట్ పైన సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. సో యాక్చువల్గా మా ఫ్లాట్ వచ్చేసి 3 BHK 1600 SFT, బట్ ఇంకా కామన్ ఏరియా, స్టెప్స్ అండ్ ఈ సోలార్ ప్యానెల్స్ కింద ఇలా పిల్లర్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసేయగా ఇది కూడా లాస్ట్కి ఆల్మోస్ట్ 1200 SFTనే వచ్చింది. బట్ ఇక్కడ ప్రెషర్ వాషర్ పెట్టడానికి లేదు, అందుకే ఇంకా నేను ఏం చేశానంటే ఇలా మెటల్ బ్రషెస్ తెచ్చిచ్చానండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్లీన్గా పోతుందని, చాలా బాగా పోయిందనమాట. ఇంకా ఇక్కడ కూడా సేమ్ పెయింటింగ్స్ తీసుకొచ్చాము, అక్కడ 20 లీటర్స్ పట్టింది. ఇక్కడ నేను ఇంకా ఎక్కువ పడుతుంది అనుకున్నా కానీ అన్నీ తీసేయగా
ఇంకా ఇది కూడా 1200 SFT వచ్చింది. ఇక్కడ కూడా కరెక్ట్గా 20 లీటర్సే పట్టింది అనమాట. ప్రైమర్ కూడా సేమ్ అలాగే పట్టింది, రెండు కోట్సే వేస్తారు. సో ప్రైమర్ ఒక కోటింగ్ వేస్తారు, పెయింటింగ్స్ 2 కోటింగ్స్ వేస్తారనమాట. సో సేమ్ పెయింట్స్ మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొచ్చాము. ఈ మధ్య కాలంలో చాలా పొడుగుగా ఉండే రోలర్స్ కూడా దొరుకుతున్నాయి. సో చాలామంది వాళ్ళే మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. బట్ మేమేంటంటే మొత్తం క్లీనింగ్ ప్లస్ ఇంకా క్రాక్స్ అన్నీ ఫిల్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రొఫెషనల్స్తోనే చేపిద్దాము. మేము చేయించేది వాటర్ ప్రూఫింగ్ పర్పస్ కోసం కూడా కదా, అందుకని మేము వాళ్ళని హైర్ చేసుకున్నాం. కానీ ఒకవేళ మీరు చేసుకోగలరు అనుకుంటే మంచి మంచి రోలర్స్ దొరుకుతున్నాయి, మీరు ట్రై కూడా చేయొచ్చు. కావాలంటే ఇదే పద్ధతిలో మీరు పౌడర్ కూడా ట్రై చేసుకోవచ్చు, బడ్జెట్ ఒకవేళ మీకు పర్మిట్ చేయట్లేదు అంటే. బట్ పౌడర్ అయితే ఎవ్రీ ఇయర్ వేయించాల్సి ఉంటుంది, అదొక్కటి ఆలోచించుకోవాలి. సో ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ ప్రైమర్ స్టార్ట్ చేస్తున్నారండి. సో టోటల్ వర్క్ అయితే మాకు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా 2 రోజులు పట్టింది, క్లీనింగ్ ప్లస్ పెయింటింగ్. పెయింటింగ్ చాలా ఈజీ, క్లీనింగే కొద్దిగా ట్రిక్కీ అనమాట. చాలా నీట్గా ఉండాలి సర్ఫేస్, అందుకే మేము 1 డే కంప్లీట్గా ఇచ్చాము వాళ్ళకి. సో పర్ డే లేబర్ ఛార్జెస్ అయితే మీ ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయండి. పెయింట్ ప్రైసెస్ కూడా మీ ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి, ఎలాగో బ్రాండెడే కాబట్టి మీరు ఏ షాప్లో తీసుకున్నా ఓకే. అసలైతే సోలార్ ప్యానెల్స్ ఉంటే హీట్ తక్కువగా వస్తుంది ఇంట్లోకి అంటారు, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే హీట్ చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. దానికి సోలార్ ప్యానెల్స్ ఉండడం వలన లేదంటే మాది టాప్ ఫ్లోర్ అవ్వడం వలన రీజన్ అయితే తెలియదు, బట్ చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. అందుకే ఇంకా సోలార్ ప్యానెల్స్ ఉన్నా కానీ మేము వేయించేసాము. ఆల్మోస్ట్ హాఫ్ మొత్తం కవర్ అయిపోయింది సోలార్ ప్యానెల్స్తో, బట్ దాంతో సంబంధమే లేదు, మాకు హీట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలానే ఇది చాలా ఓల్డ్ అపార్ట్మెంట్ కాబట్టి వాటర్ ప్రూఫింగ్కి కూడా బాగా పనిచేస్తుంది, ఫ్యూచర్లో సీపేజ్ అనేది రాకుండా ఉంటుంది, స్ట్రక్చర్ ప్రొటెక్ట్ అవుతుంది. అట్లీస్ట్ మన ఫ్లాట్ వర్క్ అయితే మనం అది చేసుకోవచ్చు కదా, అందుకనే ఇంకా మేము ఇదే చేయించేసామన్నమాట. దీనికి చాలా ఎక్కువ క్రాక్స్ ఉండే, మా దానికి పుట్టి చాలా ఎక్కువ పట్టింది అనమాట. సో డూప్లెక్స్ హౌస్కి వచ్చేసి 2 కిలోలు పడితే మా దానికి 3 కిలోస్ వరకు పట్టింది. సో దగ్గరుండి చేయించుకోవాలండి మనం ఇది మొత్తం కూడా. ఇంకా ఇదంతా వేసిన తర్వాత అండి 3 డేస్ వరకు ఎలాంటి వాటర్ పడకుండా చూసుకోవాలి. పైన వాష్ చేయడం కానీ అవేమి చెయ్యొద్దు, ఆ తర్వాత వాష్ చేస్తే పర్లేదన్నమాట. సో ఒక 2 డేస్ మాత్రం మనకి ఎఫెక్ట్ ఏమీ తెలీదు, 3rd డే నుంచి మాత్రం ఇల్లు చల్లబడుతున్నట్లుగా తెలిసిపోతూ ఉంటుంది. మనం ఫ్యాన్ కింద కూర్చుంటే జనరల్గా సమ్మర్లో వేడి గాలి వస్తుంది కదా, ఈ పెయింట్ వేయించిన తర్వాత ఫ్యాన్ కింద ఉంటే చల్లటి గాలి వస్తుంది అనమాట. డిఫరెన్స్ అయితే డెఫినెట్గా తెలుస్తుంది. 10 డిగ్రీస్ మీకు డ్రాస్టిక్గా తెలియకపోయినా సరే అట్లీస్ట్ 5 డిగ్రీస్ అయితే అర్థమైపోతుంది అనమాట. ఇంకా పీక్ సమ్మర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటికైతే 3 డేస్ అయింది మేము వేయించి, ఇప్పటికైతే వీఆర్ వెరీ హ్యాపీ, చాలా బాగుంది. ఆన్ యావరేజ్ ఒక 15-16,000 వరకు పడింది అనమాట. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో అదండి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా వేయిద్దాము అనుకుంటుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవ్రీడే మార్నింగ్ 9:00కి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఓకే అండి, మళ్ళీ రేపు కలుద్దాం, టేక్ కేర్, బాయ్ బాయ్.